నేను మీ అనుహోత అండి. ఇవాళ నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే శ్రీకృష్ణుని యొక్క జన్మభూమి అయినటువంటి మధుర గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మేము అక్కడికైతే వెళ్ళాం కానీ వీడియోలు తీయడానికి అయితే పర్మిషన్ ఇవ్వలేదు. సో ప్రస్తుతం నేను దానికి ఉన్న విశిష్టతను మాత్రమే మీకు వివరించగలుగుతాను. నాకులో దొరికినటువంటి కొన్ని ఫొటోస్ని కూడా మీకు నేను షేర్ చేస్తానన్నమాట. సో ముఖ్యంగా ఇప్పుడు ఆ కథలోకి మనం వెళ్ళిపోతే ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి. ఈ యొక్క ప్రఖ్యాతి గాంచిన హిందువుల పుణ్యక్షేత్రం అనమాట. ఇది ఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలోను, ఆగ్రాకి 50 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. సో ఈ శ్రీకృష్ణుడు జన్మించాడు కనుక దీనిని శ్రీకృష్ణ జన్మభూమిగా ఖ్యాతిగాంచినదనమాట. పురాణాలలో మధురని పురాణాల ప్రకారం చంద్రవంశానికి చెందిన రాజు పురూరవుడు అప్సరస ఊర్వశీల పుత్రుడైనటువంటి ఆయు యమునా నది తీరంలో మధురా నగరాన్ని నిర్మించారని ఒక కథ అయితే ప్రాచుర్యంలో ఉందన్నమాట. ఇప్పుడు దీని చరిత్రని కనుక మనం తెలుసుకున్నామంటే మధురకు పురాణ కాలం నుండి చరిత్ర ఉంది. మధురా నగరం రామాయణ మహాకావ్యాలలో వర్ణించబడింది. ఇక్కడ ఏంటంటే దేవకీ వసుదేవులకి పుట్టేటటువంటి కంసుని యొక్క చెల్లెలు దేవకీ దేవ అనమాట. ఈ దేవకీ దేవ అంటే కంసునికి చాలా ఇష్టం. సో ఆ కంసుడు దేవకీదేవిని వసుదేవునికి ఇచ్చి వివాహం చేసి అత్తవారింటికి సర్వ లాంఛనాలతో పంపుతున్న సమయంలో ఆకాశవాణి రూపంలో వచ్చి ఒక దేవ ఒక ఆకాశవాణి వచ్చి ఒక విషయాన్ని కంసునికి వినిపిస్తుంది అనమాట. మీ చెల్లికి పుట్టేటటువంటి 8వ సంతానం ద్వారా నీకు మరణం ఉంది. సో అప్పుడు అనేసి ఆకాశవాణి చెప్పి మాయమైపోతుంది. ఎప్పుడైతే మాయమైపోతుందో ఇంకా శ్రీకృష్ణునికి కంసునికి ప్రాణభీతితో దేవకీ వసుదేవులిద్దరిని అత్తవారింటికి వెళ్లకుండా చెరసాలలో బంధించేసి వారికి పుట్టేటటువంటి ప్రతి ఒక్క సంతానాన్ని కూడా చంపుకుంటూ వస్తూ ఉన్నారన్నమాట. సో అలా చంపుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వస్తూ ఉంటారు. అప్పుడు 8వ సంతానం అయ్యి అందరు పుట్టిన బిడ్డ పుట్టిన వెంటనే రావడం, చెరసాలకు రావడం, అక్కడ వాళ్ళని వధించేయడం, ఇలా చేస్తూ ఉంటారు. కొంతకాలం తర్వాత దేవకి మళ్ళీ 8వసారి గర్భం దాల్చినప్పుడు ఏమవుతుంది, శ్రీకృష్ణుడు గర్భం దాల్చినప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు అనేది జన్మిస్తాడనమాట. ఇప్పుడు మళ్ళీ 8వసారి శ్రీకృష్ణుడు మగబిడ్డే జన్మించాడు అంటే ఖచ్చితంగా కంసుడు వచ్చి శ్రీకృష్ణుడిని చంపేస్తాడన్న ఉద్దేశంతో దేవకీ వసుదేవులు ఏం చేస్తారంటే శ్రీకృష్ణుని ఎలాగైనా సరే రక్షించుకోవాలి అన్న ఒక దృక్పథంతో శ్రీకృష్ణుని ఆ చెరసాల నుంచి బయటికి మనం ఎలాగైనా తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి ఆలోచిస్తూ శ్రీకృష్ణుని చెరసాల నుంచి బయటికి తీసుకుని ఆ చెరసాలకి దగ్గరలో ఉన్నటువంటి గోకులానికి బయలుదేరుతారనమాట. సో ఆ గోకులానికి బయలుదేరాలి అంటే దారిలో మనము యమునా నదిని ఆయన దాటుకోవాలి. సో యమునా నది దాటడానికి వచ్చినప్పుడు యమునా నది పరవశించి రెండుగా చీలి ఆయనకి మార్గమధ్యంలో దారిననేది వదులుతుంది. సో ఆ యమునా నది దారి వదిలినప్పుడు వర్షం కూడా పడుతుందన్నమాట. ప్రకృతి ప్రళయాలన్నీ కూడా అప్పుడు మనకు జరుగుతాయి. సో ఇలాగా మనకు యమునా నది తీరాన్ని దాటి ఆయన గోకులానికి శ్రీకృష్ణుని తీసుకొని వచ్చి నందని యొక్క భార్య అయినటువంటి యశోద కూడా అదే సమయంలో ప్రసవించి ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏం చేస్తాడు, నందుని యొక్క భార్య యశోద పక్కన శ్రీకృష్ణుని ఉంచి ఆవిడికి పుట్టినటువంటి మాయాదేవిని తనతో తీసుకొని చెరసాలకి వెళ్ళిపోతాడు. సో చెరసాలకి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు కంసుడు వచ్చి నీకు పుట్టిన 8వ సంతానాన్ని చూడాలి అని చెప్పానంటే అప్పుడు చూస్తే ఆవిడ అదే ఆ సంతానం వచ్చి ఆడబిడ్డ పుడుతుందన్నమాట. ఆడబిడ్డ ఉంటుంది. సో ఆడబిడ్డ అయినా కూడా కంసునికి ఏంటంటే 8వ సంతానం ద్వారా అన్నారు కాబట్టి ఎవరైనా కూడా సరే వధించాలి అనే ఉద్దేశంతో ఆవిడ్ని కూడా ఇలా పైకి విసురుతాడనమాట వధించడం కోసం. అప్పుడు ఆవిడ యోగ మాయగా ఆకాశవాణి రూపంగా మారిపోయి అప్పుడు కంసునితో చెప్తుందనమాట, నిన్ను వధించేటటువంటి వారు వేరే దగ్గర ఉన్నారు, ఖచ్చితంగా అతని చేతిలోనే నీకు మరణం తప్పదు అని చెప్పి యోగ మాయ అనేది
మాయమైపోతుందన్నమాట. సో అక్కడ అంతవరకు మధురలో మనకు జరిగేటటువంటి ఘట్టం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి మనకు శ్రీకృష్ణుడు గోకులానికి వచ్చేసాడు కాబట్టి గోకులంలో అన్ని ఆయన యొక్క అల్లరి అల్లరి చేష్టలు చిలిపి చేష్టలు ఆయన యొక్క పెరుగుదల బాల్యం అంతా కూడా గోకులంలోనే జరుగుతుందన్నమాట. సో ఇప్పటికీ కూడా ఆ చెరసాలని చెరసాలగానే కంటిన్యూ చేస్తున్నారు. సో సెంట్రల్ జైలుగానే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి అక్కడ మనకు ఎటువంటి కూడా మొబైల్స్ పర్మిషన్ అనేది ఇవ్వలేదన్నమాట. ఇందులో మీరు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ చెరసాల ఇప్పటికీ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. ఆ చెరసాల పైన మీరు కనుక పైన మనకు ఒక పాలరాతి విగ్రహాలు పాలరాయి అయితే ఉంటుందండి. ఆ పాలరాతి మీద 8 శ్రీకృష్ణుని రూపాలు ఉంటాయి. అది ఎలా అంటే పాలరాతిని మనం ఇలా అడ్డంగా కట్ చేసినప్పుడు ఆ రాతి మీద ఉన్నటువంటి గీతలలో శ్రీకృష్ణుని యొక్క రూపాలు 8 మనకు అక్కడ కనబడతాయన్నమాట. అది అక్కడ ఉన్నటువంటి గొప్ప విశిష్టత. మనం గుళ్ళె ఆ చెరసాలలోకి ఎంటర్ అయ్యడానికి 2 ఉన్నాయండి. ఒక గేటు ద్వారా మనకి లోపలికి వెళ్ళిన వెంటనే ముందుగా మనకు మాయాదేవి మాయా యోగ మాయ మనకు దర్శనమిస్తారు. ఆవిడ దగ్గర నుంచి లోపలికి వెళ్ళిన వెంటనే మనకు చెరసాలలోకి వెళ్తాం. ఆ చెరసాలలోకి వెళ్ళిన దగ్గర అక్కడ మనకు ప్రతిష్ఠించినటువంటి శ్రీకృష్ణుడు వాసుదేవుల యొక్క విగ్రహాలు అయితే ఉంటాయండి. అక్కడ దర్శనం ముగించుకొని బయటకు వచ్చిన వెంటనే మనకు చెరసాల పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఈ 8 కృష్ణుని యొక్క పాలరాతి రాళ్ళు అయితే మనకు కనబడుతూ. వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.